అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు. అదేమిటి అంటే, ఈ యొక్క విషయాన్ని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలోని 1154 హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి నిద్ర మేల్కొంటే గనక, ఆ యొక్క వ్యక్తి నిద్ర నుంచి లేచి ఒక దువా ఉంది, ఆ దువా చదువుకున్నా, లేదా ఆ నిద్ర సడన్గా లేచినటువంటి వ్యక్తి ఈ దువా చదువుకొని వజూ చేసుకొని ఒక 2 రకాతులు నమాజ్ చదువుకొని ఏదైనా ఒక దువా చదువుకున్నా కూడా అతని యొక్క దువా స్వీకరించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. నేను ఆ యొక్క అది ఏమిటో నేను చదివి వినిపిస్తాను. నిద్ర మధ్యలో మేల్కొన్నటువంటి వ్యక్తి చదవవలసినటువంటి దువా, ఎవరైనా సరే రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని లా ఇలాహు ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువా అలా కుల్లి షయ్యిన్ కదీర్ అని అల్హమ్దులిల్లాహి అనేటువంటి ఒక దువా ఉంది. ఈ యొక్క దువాను ఎవరైతే చదువుతారో, ఇంకా ఉంది ఆ దువా, ఆ దువా ఏంటో నేను ఇక్కడ పెడతాను, నేను మీరు చదవచ్చు. ఎవరైతే ఈ యొక్క దువా చదువుతారో, మరి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా నన్ను క్షమించు అని ఈ యొక్క దువా చదివి ఎవరైతే అల్లా నన్ను క్షమించు అని వేడుకుంటారో, లేదా మరెవరైనా సరే మరేదైనా దువా చేసుకుంటే అది కూడా అంగీకరించబడుతుంది, ఒకవేళ వజూ చేసుకొని నమాజ్ చేస్తే అది కూడా స్వీకరించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు.